సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. ప్రసమ్ గద్దరన్న భౌతికాయని దర్శించడానికి సీతక్క గారు వచ్చారు. నిజంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఆవిడ ఒక దశలో కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రసమ్ సీతక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. అసలు గద్దరన్నతో మీకున్న సాన్నిహిత్యం ఎట్లాంటిది అక్క? ఆయన గత కొంతకాలంగా జీవించినటువంటి సిద్ధాంతంతో, ఆయన పాడిన పాటలతో అనుబంధము, ఆయన ఎంచుకున్న విప్లవ పాటలతో అనుబంధము, ఆయన పాటల స్ఫూర్తిగా మేము కూడా విప్లవకారులుగా మారినటువంటి చరిత్ర. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీతో చాలా క్లోజ్గా ఉంటూ మా రాహుల్ గాంధీ గారిని కూడా అత్యంత ఇష్టపడ్డటువంటి నాయకుడు. ఆయన పాట ఒక చైతన్యం, ఆయన పాట ఒక పోరాటం, ఆయన పాట ఒక తిరుగుబాటు, ఆయన పాట ఒక మార్పుకు నాంది. అది తెలంగాణ ఉద్యమం కానీ, విప్లవోద్యమం కానీ, దురతనాన్ని ఎదిరించింది కానీ, దోపిడిని ప్రశ్నించింది కానీ, ఆంధ్ర పాలన అడ్డుకున్నది కానీ, అన్నిట్లలో ఆయన గొంతు, ఆయన పాట, ఆయనతో మాకున్నటువంటి అనుబంధం చాలా గొప్పది. ఈ తరంలో మళ్ళీ అలాంటి నాయకుని మనం చూడలేము. అక్క, ఆయన ప్రస్థానం బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు సాగింది. మీరు అత్యంత దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఆయన. ఈ బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు వచ్చిన ప్రస్థానంలో ఆయన బాధపడిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి ఈ మధ్యకాలంలో? ఎందుకంటే ఆయన ఎన్నో ఆశలతోటి తెలంగాణ సాధించుకున్నాడు, కానీ ఏం జరుగుతుందో ఆయన చూసి చాలా సందర్భాల్లో బాధపడే రాహుల్ గాంధీ గారు లాంటి నాయకత్వంలో ఒక మంచి పరిపాలన రావాలని కోరుకునే రాహుల్ గాంధీ గారిని ముద్దాడినటువంటి సంఘటన కూడా 1 మంత్ బ్యాకే జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా అంటే తెలంగాణ వస్తే మనం అన్నీ సాధిస్తాము, ఏదో అద్భుతం జరుగుతుందని అనుకున్నాము, కానీ పాలకుడు ప్రశ్నించే గొంతులను, పాడిన పాటలను జైళ్ళలో పెట్టి శిక్షించిన విమలక్క లాంటి వాళ్ళను, అలాంటి సందర్భంలో చాలా కలత చెందినటువంటి పరిస్థితి. అక్క, ఆయన పాటలు వినే ఇప్పుడున్న తరం అంతా కూడా పెరిగింది. సో మీకు నచ్చిన పాట ఏమైనా చెప్తారా? ఆయన అన్ని పాటలు, ప్రతి పాటలు పొడుస్తున్న పొద్దు తెలంగాణ, లేకుంటే వాళ్ళ అమ్మ మీద పడినటువంటి లచ్చమమ్మ లచ్చమమ్మ సిరిమల్ల చెట్టు కింద, అంటే ఒక తల్లి ఆవేదన, లేదా సాటి మహిళల యొక్క కష్టాలు, కొంగునడుగుం చట్టవే కొడవలు చేపట్టవి, ఇట్లాంటి అనేక పాటలైన మరి మా భూమిలో కూడా బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి, ఇట్లాంటి పాటలు కూడా ఎంతో గొప్పగా ఆయన ఏ పాట పాడినా దానికి లాల్ సలాం లాల్ సలాం అమరులరా, ఇట్లాంటి ఎన్నో పాటలు, అసలు ఏ పాట తక్కువ ఈ పాట ఎక్కువ అని చెప్పలేము. ఏ సందర్భానికి ఆ సందర్భంగా అప్పటికప్పుడు పాట కట్టి పాడినటువంటి మహానాయకుడు, మహాగాయకుడు గద్దరన్నకు జోహార్లు.